రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి ఉన్నత భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించి వేల కోట్ల నిధులను విద్యార్థుల కోసం వెచ్చిస్తున్నారని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. భీమవరం మండలం నాగిడిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని నాగేంద్రపురం గ్రామంలో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంటింటికి తిరిగారు. ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా గత 3 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం లబ్దిదారులకు అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం నాడు నేడు పథకం ఫేజ్ 2లో గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించి 22 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో విద్యకు ప్రాధాన్యత కల్పించి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి సామాన్య మధ్యతరగతి వర్గాల పిల్లలు కూడా ఉన్నత విద్యను అభ్యసించే విధంగా పనిచేశారని, ఆనాడు లక్షల మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తును కల్పించారని పేర్కొన్నారు. నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ విద్య ద్వారానే కుటుంబ సమాజ అభివృద్ది సాధ్యమవుతుందని భావించి గత 3 ఏళ్ల కాలంలో విద్యకు వేల కోట్ల నిధులను ప్రభుత్వం ఖర్చు చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని అన్నారు. ప్రతి మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలకు సంబంధించి రూపురేఖలను మార్చి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మౌలిక వసతులను కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యార్థులకు ఉన్నత చదువులు చదివే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరంలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించి ఉచితంగా బ్యాగు, నోటు పుస్తకాలు, టెస్ట్ పుస్తకాలు, షూస్, బెల్ట్ తదితర విద్యా సామగ్రిని అందిస్తున్నామన్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వస్తి దీవెన, జగనన్న విదేశీ విద్య లాంటి అనేక సంక్షేమ పథకాలను విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ఘనత దేశంలో మన రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందన్నారు. అదే మాదిరిగా క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు. ఏ ఇంటికి వెళ్లినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన పట్ల ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, తనకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారని, వారి అభిమానాన్ని మరువలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరిచెల్ల విజయ నరసింహరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, జడ్పీటీసీ సభ్యుడు కాండ్రెగ్ల నరసింహారావు, గ్రామ సర్పంచ్ నాగిడి దుర్గాభవాని, నారాయణస్వామి, తిరుమాని శ్రీను, రామాని శివాజీ వర్మ, చిల్లే వెంకటేష్, ఎంపీటీసీలు తిరుమాని తులసీరావు, బొమ్మిడి కొండరాజు, నాగిడి నాగరాజు, తిరుమాని శ్రీను, ధనంజయ, నామన మహేష్, చినుమిల్లి నాగన్న, చినుమిల్లి వెంకట్రాయుడు, కొట్టి కుటుంబరావు, బి గోపి, చెల్లంకి గిరి, ఎంఎస్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అమ్మా ఆసరా అంటే డాక్టర్ రుణమాఫీ వచ్చింది చిన్న వడ్డీ వల్ల అమ్మా వామ తల్లి అమ్మ మనకి వైఎస్ఆర్ చిన్న వడ్డీ వచ్చింది, జగనన్న అమ్మఒడి వచ్చింది, వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, తర్వాత ఇంటి స్థలం వచ్చింది అమ్మ ఇల్లు కట్టుకున్నా కట్టుకోవాలి మరి ఇల్లు. నమస్తే అమ్మా, బాగున్నారు తల్లి? అమ్మ జగనన్న ప్రభుత్వం మన ప్రభుత్వం ఏం చేస్తున్నారన్నా? బీటెక్ అయింది, మొన్న అయిందా? సీతారామయ్య గారు, ఏలంకమ్మ గారు, మన ప్రభుత్వం తల్లి అమ్మ జగనన్న మమ్మల్ని ఆశీర్వదించి, మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం జగనన్న మమ్మల్ని ఆశీర్వదించి. ఎలా ఉందో ఆరోగ్యమే దీన్ని పెద్ద ఎంత మన వయసు సెంచరీ కొట్టాలి, 100 కొట్టాలి మన ప్రభుత్వం. రేపు జనవరి నుంచి ఇంకో 250 పెరిగి 2750 వస్తుంది పెన్షన్, మళ్ళీ ఆ తర్వాత జనవరికి 3000 వస్తుంది. అవునా? ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. ఉంటానే రేపు జనవరి నుంచి ఇంకో 250 పెరిగి 2750 వస్తుంది, తర్వాత మళ్ళీ జనవరికి 3000 కడిపోతుంది. ఏమ్మా మన ప్రభుత్వం ఇది, ఏమ్మా మన ప్రభుత్వం తల్లి అమ్మ జగనన్న మమ్మల్ని ఆశీర్వదించారు. డిగ్రీ
ايه 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 ايه